హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వ్యాలంటైన్స్ డే స్పెషల్గా చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ డార్క్ కాంపౌండ్ ఇంకా వైట్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. ఇది ఎనీ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. దీంతో మనం ఇంట్లోనే ఈజీగా చాక్లెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట మార్కెట్లో మనం కొనే చాక్లెట్ టేస్ట్లోనే ఉంటాయి, ఇది కూడాను చాలా బాగుంటుంది అండ్ తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది, చీప్ అండ్ బెస్ట్ అన్నమాట. నేను ఇక్కడ సగమే వాడుతున్నాను. ఇలాగ చాక్తో అయినా కానీ మీ దగ్గర గ్రేటర్ ఉంటే దాంతో అయినా చక్కగా తురుముకోవాలి. చూసారు కదా, ఇలా తురిమేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వైట్ చాక్లెట్ కూడా అదే ప్రాసెస్లో తురుముకొని పక్కన పెట్టుకోవాలి. వైట్ చాక్లెట్ ఇంకా డార్క్ చాక్లెట్ రెండు తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. అవి కొంచెం మరిగిన తర్వాత దానిపైన ఇంకో గిన్నె పెట్టుకోవాలి. దానికి అలాగా ఆవిరి అనేది దానికి తగిలే విధంగా పెట్టుకోవాలన్నమాట, ఆవిరి బయటకు పోకుండా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తురుము పెట్టుకున్నాం కదా డార్క్ చాక్లెట్, అది వేసుకోవాలి. ఇప్పుడు ఆ డార్క్ చాక్లెట్ అనేది కింద ఆవిరికి అది మెల్ట్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని ఇలాగా స్పూన్తో తిప్పుతూ ఉండాలి. ఈ చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక రెండు స్పూన్లు. ఇది లేదు అంటే ఒక స్పూన్ బటర్ కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకోవటం వల్ల మన చాక్లెట్ అనేది థిక్గా కాకుండా కొంచెం క్రీమీ టెక్స్చర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టేసుకొని దాంట్లో వైట్ చాక్లెట్ వేసుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ ప్రాసెస్. చూసారు కదా, వైట్ చాక్లెట్ కూడా మొత్తం మెల్ట్ అయిపోయింది. మనం చాక్లెట్స్ చేసుకోవడానికి ఇలాంటి సిలికాన్ మోల్డ్స్ అనేవి మనకి బయట మార్కెట్లోనే దొరుకుతాయి, అవి తెచ్చిపెట్టుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో కొద్దిగా నట్స్ అంటే బాదం, జీడిపప్పు కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇవి మొత్తం ఫిల్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే దాంట్లో ఏమన్నా ఎయిర్ బబుల్స్ అలాంటివి ఏమన్నా సెట్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంచుకోవటం వల్ల ఈ చాక్లెట్స్ అనేది కొంచెం గట్టిపడి ఈ మౌల్డ్స్లోంచి తీయడానికి ఈజీగా వస్తాయి. చూసారు కదా, ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఈ చాక్లెట్స్ని చిన్నపిల్లలు బాగా ఇష్టంగా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదా, ఈ చాక్లెట్స్ ముద్దు ముద్దుగా బుజ్జుబుజ్జుగా భలే ఉన్నాయి కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మా చిన్నోడికి వచ్చింది 4 పళ్ళు కానీ భలే తింటున్నాడు కొరుక్కొని కొరుక్కొని. Thank you.
అప్పటిదాకా వీడియో తీసేది తెలియక చాక్లెట్ తింటా కూర్చున్నాడు. ఎప్పుడైతే వీడియో తీస్తున్నానని చూశాడో తినే చాక్లెట్ కూడా పక్కన పడేసి వీడియో చూడటానికి వస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.